దేవుని ఘనమై నామనికి స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశ కాండం 24వ అధ్యాయము 19వ వచనం. నీ దేవుడైన యెహోవా నీవు చేయు పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. దేవుడు మనం చేసే పనులన్నిటిలో మనల్ని ఆశీర్వదించాలంటే మనం ఎలా ఉండాలో ఆ అధ్యాయంలో చాలా షరతులు చెప్పాడు దేవుడు. ఒక్కొక్క షరతును, కొన్నిటిని, ఒక 3-4 షరతుల్ని జస్ట్ మీకోసం నేను వ్యాఖ్యానం చేస్తాను. ఇదే పేజీలో 14వ వచనంలో మనం చూస్తే, నీ సహోదరులనేమి, నీ గ్రామంలో ఉన్న పరదేశులనేమి, దరిద్రులు, కూలి వాళ్ళు, వాళ్ళెవరిని బాధించొద్దు. ఆ రోజు పనిచేశారా? వారి కూలి ఆ రోజే చేయండి. సూర్యుడు అస్తమించక మునుపు వారి కూలి వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు పేదోళ్ళు కాబట్టి దాని మీద ఆశ పెట్టుకొని ఉంటారు. దాన్ని బట్టి మీరు ఇవ్వలేదు, ఇవ్వకపోతే మిమ్మల్ని బట్టి యెహోవాకు మొర్ర పెడతారు. వాళ్ళు పని చేయించుకున్నారయ్యా, మా కూలి డబ్బులు ఇవ్వలేదయ్యా అని, అది మీకు పాపం అయిపోద్ది. కనుక అలా చేయకుండా పేదవాణ్ణి వాడి కూలి సూర్యుడు అస్తమించక ముందు వానికి ఇస్తే దేవుడు మనం చేసే పనులన్నిటిలో మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇది 14-15 వచనాల్లో చూస్తాం. ఇక 16వ వచనంలో, కుమారులు దోషం చేస్తే తండ్రులను శిక్షించకూడదు, తండ్రులు దోషం చేస్తే కుమారులను శిక్షించకూడదు. ఎవరు దోషం చేస్తే వారికే శిక్ష, అది తప్పకూడదు. అలా ఉంటే దేవుడైన యెహోవా మన చేతి పనులన్నిటిలో మనల్ని ఆశీర్వదిస్తాడు. 3వది 17వ వచనంలో చూస్తాం, పరదేశి కానీ తండ్రి లేని వారికి న్యాయము తప్పి తీర్చకూడదు. వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే దేవుడు వారి పక్షాన్ని రాజ్యమాడతాడు. పరదేశి కానీ తండ్రి లేని వారికి కానీ న్యాయంగా తీర్పు తీర్చాలి. అప్పుడు దేవుడు మన చేతిలో పనులన్నిటినీ ఆయన ఆశీర్వదిస్తాడు. అందుమాత్రమే కాదు, 17వ వచనంలో మరొక మాట అంటాడు, విధవరాలి వస్త్రాన్ని తాకట్టుగా తీసుకోకూడదు. అలా తీసుకోవటం దేవుడికి ఇష్టం లేని పని. అలా మీరు ఉండగలిగితే దేవుడు ఆశీర్వదిస్తాడు మన చేతి పనుల్లో. ఇక ఆఖరిగా 19వ వచనంలో అంటాడు, పొలంలో పంట కోసినప్పుడు ఆ పొలంలో పన మధ్య మధ్యలో పనలు వదిలేసి పంట కొయ్యాలి, మొత్తం ఊడ్చేయకూడదు. ఎందుకంటే ఆ మిగిల్చిన పన ఆ పనులు పరదేశులకు, తండ్రి లేని వాళ్ళకి వదిలిపెట్టేయాలి. అలాగే మీరు వదిలిపెడితే మీరు చేస్తున్న ఈ సత్క్రియను బట్టి మీ దేవుడైన యెహోవా మీరు చేయ పనులన్నిటిలో మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. కనుక మన దేవుడైన యెహోవా మన పనులన్నిటిలో మనల్ని ఆశీర్వదించాలంటే కేవలం ప్రార్థన చేస్తే మాత్రమే కాదు, ప్రార్థన చేసే మనము ఎలా ఉండకూడదో, ఎలా ఉండాలో చక్కగా ఈ అధ్యాయమంతా చెప్పారు. మీకు 2Kగా కొన్ని మాటలు మీకు నేను తెలియపరిచాను. అలా ఉండగలిగితే దేవునికి ఎంతో సంతోషం. తద్వారా దేవుడు మన చేతి పనులన్నిటినీ ఆయన ఆశీర్వదిస్తాడు. ఇలా మనందరం జీవించి మన ప్రతి ప్రయత్నంలో మనం ఎందుకు ఆశీర్వదించబడకూడదు? ఇలా వాగ్దానం వింటున్న మీరంతా ఆశీర్వదించబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగలేశ్ రాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియులు వారి చేతి పనులన్నిటిలో దయచేసి వారిని మీరు ఆశీర్వదించండి. ఈ వాగ్దానంలో ఏమేమైతే మేము పాటించాలో వాటన్నిటిని పాటించడానికి, ఏ లోపాలు ఉన్నాయో వారు సరిచేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కనుక నీ ప్రియ పిల్లలను వారి చేతి పనులన్నింటిలో వారిని ఆశీర్వదించి సమృద్ధిగా మేలు కలిగించమని మా ప్రార్థన వినినందుకు, నీ బిడల్ని ఆశీర్వదిస్తున్నందుకు కోట్ల కొలదిగా మీకు కృతజ్ఞత స్తోత్రమును చెల్లిస్తూ నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీ కెలివనేమితో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరలోకి తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.
థ్యాంక్ యూ.